మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు భాద్రపద మాసము. భాద్రపద మాసంలో మొట్టమొదటిగా ప్రారంభమయ్యేటటువంటి పండగ వినాయక చవితి. వినాయక చవితికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంతరించుకుంది. చవితి అంటేనే వినాయకుడు పుట్టినటువంటి తిథి. భాద్రపద మాసంలో చవితి రోజు వినాయకుడు పుట్టాడు. ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆనందంగా ఆప్యాయతగా బంధువుల మధ్య, మిత్రుల మధ్య, శ్రేయోభిలాషుల మధ్య చక్కగా ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ ఈ యొక్క వినాయకుని యొక్క నవరాత్రులు. మరి ఈ నవరాత్రుల్లో ఏం ఆచరించాలి, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నవరాత్రులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి ఒక మార్గదర్శకాన్ని సూచించడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నాము. ముఖ్యంగా వినాయక చవితి అంటేనే చక్కగా అందరూ చిన్నపిల్లలతో సహా పండు ముసలి వరకు ఎంతో చక్కగా జరుపుకునేటటువంటి పండగ ఉత్సవాలు ఈ వినాయకుని యొక్క ఉత్సవాలు. వినాయకుని ఉత్సవాల్లో భాగంగా ఈ చవితి నుంచి అనంత చతుర్దశి వరకు వినాయకుని యొక్క పూజలు నిర్వహించి అనంత చతుర్దశి నాడు నిమజ్జనానికి వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమవుతుంది. అంటే భగవంతుడు సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మనతో పూజలను చేయించుకోవడానికి గైకొనడానికి సాక్షాత్తు భూలోకానికి వచ్చేటటువంటి గొప్పనైనటువంటి సమయము ఈ యొక్క వినాయక చవితి సమయము. ఉత్సవాలలో అదే రకంగా నవరాత్రులలో ముఖ్యమైనటువంటి దినాలలో ఆ భగవంతుడే సాక్షాత్తు భూలోకంలో విహరిస్తాడు. అది ప్రత్యక్ష నిదర్శనము పురాణాలలో ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. ఎన్నో ఆధారాలు ఉన్నాయి దీనికి. ప్రాచుర్యంలో చూసుకుంటే ఎన్నో ఆధారాలున్నాయి, ఎన్నో గాథలున్నాయి, ఎన్నో కథలు కూడా దీంట్లో మనం భాగంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క నవరాత్రుల్లో ఉత్సవాలలో భాగంగా భగవంతుడే భూలోకానికి వచ్చి చక్కగా మనతో పూజలను గైకొని ఆనందంగా గడిపేటటువంటి క్షణాలు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు. ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మండపాలు వేసి ఎంతో ఆనందంగా జరుపుకునేటటువంటి పండగ. ఈ యొక్క పండగను మనం ఏ రకంగా ఆచరిస్తే భగవంతుడు శీఘ్రంగా మన కష్టాలను దూరం చేస్తారు అనేటటువంటి భావన మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ ప్రస్తుత కాలంలో పండగ వచ్చింది అని అంటే చాలామంది పండగకు ఏదైతే సరిపోతుందో, ఏదైతే దాని పండగకు ఉన్నటువంటి కొన్ని అంశాలు ఉన్నాయో అవి పక్కన పెట్టి కలియుగంలో ఈ యొక్క కలికాలంలో అనేక దురలవాట్లకు లోనయ్యి అనేక విధమైనటువంటి వ్యసనాలకు లోనయ్యి చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మండపాల పేరుతో డబ్బులు వసూలు చేయడము, వాళ్ళ జలసాలకు ఖర్చులు చేసుకోవడము, మండపాల పేర్లతో అనేక మంది అనేక వద్ద మండపాల దగ్గర చూస్తూ ఉంటాము. చాలామంది సినిమా పాటలు పెట్టడము, డ్యాన్సులు చేయడము, డీజేలు పెట్టడము, అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలలో లేవు. చక్కగా మట్టి గణపతిని చేసుకోవాలి. మట్టి గణపతిని చేసి చక్కగా మండపారాధన చేసి మండపంలో వినాయకుని యొక్క ప్రతిష్ట చేసి చక్కగా షోడశోపచార పూజ చేయాలి తప్ప మనము వినాయకుని ఏదో ఎంత పెద్దగా పెడితే అంత ప్రయోజనం వస్తుంది అని ఏ శాస్త్రంలో చెప్పలేదు. మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టినా చివరికి మనము చిన్న గణపతినికే పూజ చేస్తాం. అంటే గణపతి ఒక ఆకారం చూడడానికే ఇన్ని అంగులు హార్బాటాలు చేస్తారు తప్ప మనం పూజ చేసుకోవడానికి చిన్నగా ఒక గణపతి ఉంటే చాలు. భారీ గణపతులు లక్షలు కోట్లు పెట్టి ఖర్చు చేయాల్సిన పని ఏమీ లేదు. చక్కగా మట్టి గణపతిని తీసుకొని మండపం చేసి మన స్తోమత ఎంతైతే ఉందో ఆ స్తోమతకు మించకుండా మట్టి గణపతిని ప్రతిష్టాపన చేసి షోడశోపచార పూజ చేస్తే సరిపోతుంది. భగవంతుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏమీ లేదు, కేవలం భక్తి ఆశిస్తాడు అంతే. మనం పెట్టేటటువంటి నైవేద్యం ఆశించడు, మనం పెట్టే ఖర్చుని ఆశించడు. ఎంత వైభవంగా చేశావని గణపతి, ఇంత వైభవంగా చేశావు, ఇన్ని ఖర్చు పెట్టి చేశావని చెప్పేసి ఆనందపడడు. మనం ఎంత ఖర్చు పెట్టి చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినా భక్తిపూర్వకంగా చేయకపోతే ఆ పెట్టినటువంటి ఖర్చు కూడా వృధా అవుతుంది. అందుకే మండపాల దగ్గర ముఖ్యంగా ఆచరించవలసింది భక్తి. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి, మనము మండపాల దగ్గర సందడిగా ఉండాలని చక్కగా స్పీకర్లు, మైకులు, ఈ డీజేలు పెడుతూ ఉంటారు. ఆ పాటలు కూడా ఎలా ఉండాలి, భక్తులకు కనువిప్పు కలిగించేలా ప్రవచనాలు పెట్టాలి. అసలు వినాయక చవితిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో తెలిసొచ్చేలా వినాయకుని యొక్క గాథలు కానీ, వినాయకుని యొక్క కథలు కానీ, ప్రవచనాలు కానీ ఇలాంటివి పెట్టాలి.
అదే రకంగా ఈ పండుగలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, వినాయక చవితిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటటువంటి విధంగా తెలిసేటట్టు ఈ యొక్క కథాగాథాలు పెట్టాలే తప్ప పాటలు, సినిమా పాటలు, దాండియాలు, డీజేలు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ పండుగలు ఇవన్నీ కూడా ఎందుకు సంతరించుకుంది, సనాతన ధర్మం యొక్క విలువలు కాపాడటానికే తప్ప మనమేదో ఎంజాయ్ చేయడానికో లేదా డబ్బులు వసూలు చేసి మిగిలిన డబ్బుల్ని మనం ఖర్చు చేయడానికో కాదు. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసినటువంటి విషయం. ఆ మండపాలు కూడా మరి ఎలా ఉండాలి, సాంప్రదాయబద్ధకంగా ఉండాలి. ఎక్కడైతే వినాయకుని యొక్క మండపాలు మనం ఏర్పాటు చేస్తున్నామో అక్కడ పచ్చని తోరణాలతో ఉండాలి, అరటి కొమ్మలతో ఉండాలి, అరటి ఆకులతో, మామిడి కొమ్మలతో బ్రహ్మాండంగా ఒక సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత ఏ రకంగానైతే ఉందో ఆ రకంగా ఆ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప మనము అనేక రకాలుగా గణపతిని ఆరాధిస్తాము, అనేక రకాలుగా పూజిస్తాము. ఆ పూజకే విలువ ఇవ్వాలి తప్ప అక్కడ అంగులకు, హారుబాటాలకు, అదే రకంగా మన యొక్క విలువలను పోగొట్టుకునేలా ఎక్కడా కూడా చేయకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మండపారాధన చేసుకుంటూ మీరు ఈ నవరాత్రుల్లో ఎంత దీక్షగా ఉంటారో, ఎంత దీక్షగా ఉండి అదే రకంగా ఎంత ప్రయోజనకారకంగా పొందగలుగుతారో ఈ వినాయక నవరాత్రిలో అంత ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే దీక్ష అంటే ఏంటి, చక్కగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భగవంతుని ఆరాధించే వాళ్ళు మండపాన్ని పెట్టేటటువంటి వారు మాంసము మద్యము భుజించకూడదు. అదే రకంగా మండపాలను ఏర్పాటు చేసేవాళ్ళు నియమనిష్టలతో ఉండాలి. ఉదయము సాయంకాలం తప్పకుండా స్నానం ఆచరించాలి. ఎందుకంటే మండపం పెట్టడమే కాదు దాని యొక్క పవిత్రతను కాపాడడం కూడా ఆ మండపం ఎవరైతే దానికి ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యత కూడా. ఎందుకంటే మండపం పెట్టాము, ఈ రోజుతో మన పని అయిపోయింది, రోజు పూజలు గురు పంతులు గారు చూసుకుంటారు, వచ్చే భక్తులు పూజలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని అయిపోయింది మళ్ళీ నిమజ్జనం రోజే పని అని చాలామంది అనుకుంటారు. అది చాలా తప్పు. ఏర్పాటు చేయడం, ముందుండి నడిపించడము ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా భక్తితో ఉండి వాళ్ళు ముందు క్రమం తప్పకుండా విధి విధానంగా తమ యొక్క ఆచరణ వ్యవహారాదులలో, ఆచరణ విషయాలలో తాము పాటించేటటువంటి విషయాలు 10 మందికి తెలియజేయాలి. అక్కడ ఉన్నటువంటి 10 మందికి మనము చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఈ కలికాలంలో మన యొక్క ధర్మం గురించి మనమే తెలుసుకోవాలి, మనమే 10 మందికి చెప్పాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి మన యొక్క సనాతన ధర్మం విలువలు కాపాడరు. సనాతన ధర్మంలో ప్రతి హిందువు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసినటువంటిది సనాతన ధర్మం యొక్క విలువలు. అది కాపాడుకోవడానికే ఈ ఉత్సవాలు చేస్తున్నాం తప్ప ఏదో మనిషి ఎంజాయ్ చేయడానికో, డబ్బులు వసూలు చేసుకోవడానికో, లేదా భారీగా గణపతి పెట్టి మనమేంటో చూపించుకోవడానికో కాదు. ధర్మం యొక్క విలువలు కాపాడడానికి, వినాయక చవితిలో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకోవడానికి. చాలామంది ఇళ్లల్లో కూడా వినాయక వ్రతకల్పాన్ని చేస్తూ ఉంటారు. చక్కగా వినాయకుని యొక్క కథను విని ఆ అక్షంతలు తలపైన వేసుకుంటూ ఉంటారు. తద్వారా కూడా ఈ వినాయక చవితి రోజున ఆచరించవలసినటువంటిది ఏంటి అంటే, ఎవరికైతే సమాజంలో గౌరవ మర్యాదలు కావాలో, ఎవరికైతే సమాజంలో ఒక ఉన్నత స్థాయి కావాలో ఈ వినాయక చవితి చాలా తప్పకుండా తోడ్పడుతుంది. సమాజంలో ఎవరికైతే నీలాప నిందలు ఉన్నాయో, ఎవరికైతే కష్టాలు ఉన్నాయో, ఎవరికైతే ఇతి బాధలు ఉన్నాయో అందరూ కూడా ఈ వినాయక చవితి రోజున నియమనిష్టలతో విఘ్నేశ్వరుని ఆరాధించినట్టయితే తప్పకుండా విఘ్నాలన్నిటినీ కూడా దూరం చేస్తారు. విఘ్న నివారకుడు అని అన్నారు. విఘ్న నివారకుడు అంటే ఏంటి, విఘ్నాలను తొలగించేటటువంటి వాడు, కష్టాలను బాధలను తొలగించేటటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు. కాబట్టి ఈ విఘ్నేశ్వర నవరాత్రుల్లో అందరూ కూడా శుచిగా శుభ్రతగా దీక్షతో, దీక్ష అంటే ఏంటి, ఏదో బట్టలు వేసుకొని చక్కగా భగవంతుని దగ్గరకు వచ్చి కూర్చోవడం కాదు, మనస్సులో దీక్ష ఉండాలి. మీరు వేసుకున్న బట్టలలో కాదు దీక్ష, మనస్ఫూర్తిగా ఉండేటటువంటిదే దీక్ష. బట్టలు కేవలము ఎదుటివారు అరే ఫలానా స్వామి వచ్చాడని గుర్తించడానికే ఈ యొక్క శరీరం పైన కవచం తప్ప అన్యథా ఏమీ కాదు. మనసులో భావన లేకపోతే నువ్వు ఎన్ని మాలలు వేసుకున్నా, ఎన్ని దీక్షలు చేసినా వృధా. మనసులో నుండి వచ్చేటటువంటి దీక్ష ఏదైతే ఉందో అది మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు, అది మాత్రమే భగవంతుడు గైకొంటాడు. కనుక విఘ్నేశ్వరుని యొక్క మండపాల వద్ద మనం ఇంట్లో చేసుకునేటటువంటి పూజ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సనాతన ధర్మం యొక్క విలువలు కూడా దాంట్లో ఉన్నాయి. మనం ఇంట్లో చక్కగా వినాయక చవితి వచ్చిందని చెప్పేసి చక్కగా మనం ఇంటికి మామిడి తోరణాలు కడతాము, రంగవల్లులతో ముగ్గులు వేస్తాము, ఉదయాన్నే లేస్తాము, చక్కగా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవాలయంలో అంటే మన పూజాగదిలో ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి పూజాగదిలో చక్కగా దీపాన్ని వెలిగించి ఆ పూజాగదంతా శుభ్రం చేసి
ఎంతో చక్కగా అగరబత్తుల ధూపంతో ఇల్లంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పేటటువంటి అవకాశాన్ని కూడా ప్రతి ఒక్క స్త్రీ, ముత్తైదు, పురుషుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వినాయక నవరాత్రులలో భాగంగా చేస్తూ ఆచరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ వినాయక నవరాత్రులలో పిల్లలకు విద్య బుద్ధిని ప్రసాదించేటటువంటి వాడు, విద్యా బుద్ధులకు అధినాయకుడు విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలి అంటే ముఖ్యంగా పిల్లలు చదువుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అదే రకంగా విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధిని, మంచి తెలివితేటలను ప్రసాదించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన మనం భక్తిపూర్వకంగా చేయాలి. మనం భగవంతునికి ఏది సమర్పిస్తే అది నైవేద్యంగా తీసుకుంటాడు, కానీ అది తిరిగి మనమే తీసుకుంటాం. ఎందుకు, భగవంతుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏం లేదు, కేవలం భక్తి మాత్రమే ఆచరిస్తాడు, భక్తి మాత్రమే గైకొంటాడు. కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పండగ వాతావరణాన్ని, సనాతన ధర్మము ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగానే ఆచరించండి. అంతేకాని అంగులకు, హార్బాటాలకు పోయి అనవసరంగా మీ యొక్క అజాగ్రత్త వల్ల 10 మందికి ఇబ్బంది కలిగించేటటువంటి పని మాత్రం చేయకండి. ఎవరైతే మండపాల దగ్గర ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటి అంటే, ఎవరైతే మండపాలు ఆర్గనైజేషన్ చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా మండపాల వద్ద సనాతన ధర్మం యొక్క విలువలను చెప్పే ప్రయత్నము, చాటింపు చేసే ప్రయత్నం చేయండి. అదే రకంగా ఈ మండపాల దగ్గర పెట్టేటటువంటి ఏవైతే పాటలు ఉంటాయో భగవంతునికి సంబంధించినటువంటివి మాత్రమే ఉండాలి. ఆనందంగా పిల్లలు ఉండాలంటే ఇప్పుడు దాండి ఆడుతున్నారు, చక్కగా కోలాటలు ఆడుతున్నారు, అవి కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఆనందంగా చేసుకునేటటువంటిది కాబట్టి అవి పెట్టుకోండి, చక్కగా ఆనందంగా ఉండండి. ఇంటిల్లిపాది ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంట్లో చేసుకునేటటువంటి ముత్తైదులకు కూడా ఈ యొక్క వినాయకుడి నవరాత్రిలో మంచి సౌభాగ్యము, ఆయు ఆరోగ్యము, ఐశ్వర్యాదులు ఆ భగవంతుడు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చక్కగా ఆనందంగా ఉండండి. నవరాత్రులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండి వినాయకుడి నవరాత్రులు క్షేమంగా చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.